ఎస్, మీరు కనుక ఆపేస్తే మేము కూడా ఆపేస్తాం, మీరేం మొదలుపెట్టింది. అసలు ధర్మాన ప్రసాదరావు గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమన్నాడు ఒకసారి చూడండి. అసలు అవకాశం దొరికితే 5 సంవత్సరాల్లో 67 కంపెనీలు రిజిస్టర్ చేసినటువంటి పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇంతవరకు ఎప్పుడు నోరి మాట్లాడలేదు మేము, ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకు గనక ఎక్కడో ఒక దగ్గర కొద్ది గొప్ప మొహమాట ఉండేది. అతను రోజు సాక్షి పేపర్లో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన చేసి రాయించిన రాతలు చూస్తుంటే ఆ అభిమానం అంతా పోతుంది, విసుగొచ్చేస్తుంది. అతని పట్ల పట్టుమని 5 సంవత్సరాలు అతను అధికారం చేతికొచ్చింది. దానికి 67 కంపెనీలు రిజిస్టర్ చేసినాడు ఈ దేశంలో ఎవరైనా ఉండాలంటాడు? ఒకసారి చదువుకుని ఉన్నారు కదా మన బంధువులు, కాళ్ళకి అడగండి. 5 సంవత్సరాల్లో 67 కంపెనీలు రిజిస్టర్ చేయించినటువంటి ఏ వ్యాపారస్తుడైనా ఈ దేశంలో ఉంటే మనకు ఒకటి చూపించమనండి. ఢిల్లీలో ఉన్న పెద్దలు చెప్పారు ఇదేంటో ఈ పద్ధతి, ఇంకప్పటికి వెళ్ళలేదు ఇతను. ఇదేం పద్ధతి, నువ్వు ప్రజాజీవితంలో ఉండాలనుకుంటున్నావా, వ్యాపారస్తుడిగా ఉండాలనుకుంటున్నావా? మీ నాన్న ఇంత కాంగ్రెస్ పార్టీకి భక్తుడుగాను, నెహ్రూ కుటుంబానికి నమ్మకస్తుడుగాను, ఈ దేశంలో బడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను తీసుకెళ్ళడానికి నిరంతరం జపం చేసినటువంటి మీ తండ్రి చనిపోయిందే, నువ్వేమో వ్యాపారస్తుడిగా తయారైన ముఖ్యమంత్రికి ఇదే పని, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే తప్పలేదు. ముందు నువ్వు వ్యాపారం మానేసాయి, ఈ కంపెనీలన్నీ ఆపేసాయి, ఈ కంపెనీలన్నీ ప్రభుత్వానికో కాకపోతే ప్రజలకు ఇచ్చేసాయి. వ్యాపారంకి ఒప్పుకోరు కాంగ్రెస్ పార్టీ అని తెలిసిన తర్వాతే ఈ వ్యాపారస్తుడు ముఖ్యమంత్రి అనే ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం అనేది వ్యాపారంలో బాగా ఉంటుందని చెప్పి అది సంపాదించాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి లేదన్న విషయాన్ని మీరు ఇవ్వాలి కాకపోతే ఎప్పుడైనా తెలుసుకుంటారు, మీరు ఆలోచించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వస్తే ఈ రాష్ట్రంలో రౌడీజం పెద్ద ఎత్తున జరుగుతుందని, పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందని, కరప్ట్ గవర్నమెంట్కు అడ్రస్ అయిపోతుందని అనేకమైన విషయాలు చెప్పారు, మీ అందరికీ జ్ఞాపకం ఉండి ఉంటుంది. నేడు చూడండి, 6 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతిలో అతి ముఖ్యమైనది కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, అవినీతికి వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వంగా ఇవాళ దేశంలో పేరు తెచ్చుకుందని మీకు మనవి చేస్తున్నాం. అంటే గతంలో చేసిన ఆరోపణలన్నీ వాస్తవం కాదు, రాజకీయ దురుద్దేశంగా జరిగినాయన్నది ఈ రాష్ట్ర పౌరులు గ్రహించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. నా అలాంటి సంఘటనలే కాదు, నాలాంటి వాటికి కూడా అనిపించేది అన్ని స్థాయిల్లో కరప్షన్ ఇక మనం నిరోధించలేము. ఇది గౌరవనీయ ధర్మాన ప్రసాదరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వారి వ్యాపారం గురించి, వారి అక్రమాల గురించి, వారి అవినీతి గురించి స్వయంగా మాట్లాడిన మాటలు. ఏం తప్పు మాట్లాడారు? అది కరెక్ట్ అయితే ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని అంటారు మీరు? ధర్మాన ప్రసాదరావు గారు మీ భాషలో చెప్పాలంటే దుష్ట చతుష్టయం అన్నాడు మిమ్మల్ని, గజ దొంగలు అన్నాడు మిమ్మల్ని. ఆ మాట అనకపోయినా ఇంచుమించు అర్థం అదే వచ్చింది. మేం చెప్పామా? ధర్మాన ప్రసాదరావు గారికి మేం చెప్పామా? మంత్రి పదవి మీరిచ్చారు, మిమ్మల్ని బాగా తిట్టినందుకు, నిజాలు చెప్పినందుకు